కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మాజీ మంత్రి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. 45 ఏండ్లుగా నిస్వార్థంగా అంకిత భావంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్న సీనియర్ల పట్ల, మరీ ముఖ్యంగా బీసీ నేతలను అవమానానికి గురి చేస్తున్న పార్టీ తీరు తనను తీవ్రంగా కలిచివేసిందని కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు అవహేళనలు భరించలేకే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడాన్ని గర్వంగా చెప్పుకున్నానని, కానీ గత 2 ఏండ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆవేదన చెందారు. అనేక అవమానాలు అవహేళనలు ఎదుర్కొన్నానని భావోద్వేగానికి గురయ్యారు. తనతో అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబం నుంచి వచ్చి నాసాలో పనిచేసి మహోన్నతమైన పదవులు నిర్వర్తించానని, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పేదలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తాను 4 సార్లు వరుసగా గెలిచిన బీసీ నేతనని, మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపును తీసుకొచ్చానని వివరించారు. అయినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్లో గుర్తింపు లేకుండా పోయిందని, పార్టీలో అంతా వ్యక్తి స్వార్థం కొనసాగుతుందని ధ్వజమెత్తారు. పార్టీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.